నేరుగా వచ్చి ఏదైతే నోటీస్ ఇవ్వకుండా నేరుగా వచ్చి అరెస్ట్ చేసే దుర్మార్గమైన చర్య సిఐడి అధికారులు చేశారని చెప్పి టీడీపీ నాయకులైతే వారితో వాగ్వాదం చేయడం జరిగింది. అయితే సుమారు 7.5 గంటల సమయంలో చంద్రబాబు నాయుడును సిఐడి అధికారులు అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి బై రోడ్డు నంద్యాల నుంచి దాదాపు విజయవాడ వరకు దాదాపు 300 నుంచి 350 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు 73 ఏళ్ల సంవత్సరం దాటిన చంద్రబాబును ఏదైతే ఈ కాన్వే లో పెట్టుకొని బై రోడ్డు తీసుకెళ్లడం మరీ దారుణం అని చెప్పి టీడీపీ నాయకులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే అరెస్ట్ కు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేయడం జరిగింది. ఆ వైద్య పరీక్షల్లో బీపీ ఒక్కసారిగా మామూలుగా నార్మల్ గా 120 ఉంటే నార్మల్ కండిషన్ అని చెప్తారు. అయితే చంద్రబాబు గారికి 190 బీపీ రావడంతో ఏదైతే వైద్యులు కూడా కొంత ఆందోళన వ్యక్తం జరిగింది. అయితే ఇవన్నీ పట్టించుకోకుండా సిఐడి అధికారులు ఏ విధంగా అయినా కానీ చంద్రబాబును అరెస్ట్ చేయాలని ఉద్దేశంతోనే దాదాపు 6 గంటల వరకు ఏదైతే ఉదయం 6 గంటల వరకు వేచి ఉండి ఆ తర్వాత చంద్రబాబు నోటీస్ ఇచ్చి ఆ తర్వాత సమయంలో చంద్రబాబు నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి ఎక్కడికక్కడ తమ నిరసన తెలపడం జరుగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టును వైసీపీ కావాలని టార్గెట్ చేసి చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారని చెప్పి టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా లండన్ లో ఉన్న వైఎస్ జగన్ తన సంతృప్తి కోసం తన సంతోషం కోసం టీడీపీ అధినాయకును అరెస్ట్ చేశారని చెప్పి టీడీపీ నాయకులైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో వైసీపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని చెప్పి టీడీపీ నాయకులైతే వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. సీతారామరాజు శివరాజ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేనేం తప్పు చేశాను ఆధారాలను అడిగాను అయినా సరే ఆధారాలు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఎఫ్ఐఆర్ లో నా పేరు లేదు, మరి ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు అంటే ప్రజా సమస్యలపై పోరాడుతుంటే నన్ను అనగదొక్కుతారా అని చంద్రబాబు నాయుడు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఒక మాజీ ముఖ్యమంత్రి, అన్ని సంవత్సరాలు సీఎంగా చేసిన ఒక మాజీ ముఖ్యమంత్రిని ఈ విధంగా అరెస్ట్ చేయడం, మరి రేపొద్దున ఇప్పుడు కోర్టు ముందు కానీ రేపొద్దునైనా కానీ మరి పోలీసులు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది కదా, మరి ఎందుకని పోలీసులు ఈ విధంగా అంటే పైనుంచి ఒత్తిడులు అనుకోవచ్చు అన్నీ తెలిసిన విషయమే కానీ అంటే ఎఫ్ఐఆర్లో ఆయన పేరు లేకుండా మరి ఒక పక్కన చూసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు, స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కడ కూడా అవినీతి జరగలేదు అని అంటున్నారు, మరి ఏ నేపథ్యంలో ఈయన అరెస్ట్ చేశారు శివరాజ్? అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేశారని చెప్పి తెలుస్తుంది. అయితే దాదాపు ఈ కేసులు 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే చైర్మన్ వివిధ హోదాల్లో ఉన్న వారిని అందరూ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనిలో చంద్రబాబు పాత్రను నిరూపించడానికి సిఐడి అధికారుల వద్ద ఎలాంటి ఆధారాలు అయితే లేవు. కానీ సిఐడి అధికారులు ఏదైతే ఏకపక్షంగా మీరు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఒక నోటీస్ ఇచ్చేసి అరెస్ట్ చేసినట్లు సిఐడి అధికారులు చెప్పడం జరిగింది. దీని మీదనే చంద్రబాబు దాదాపు 2 గంటల వరకు వారితో చర్చలు జరపడం జరిగింది. ముఖ్యంగా మీ దగ్గర నేను చేసిన ఎలాంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయని తనకు చూపించాలని చెప్పి నేరుగా చంద్రబాబు అడిగినా కూడా చంద్రబాబుకు వారి అసలు సిఐడి అధికారుల వద్ద ఎలాంటి పత్రాలు లేకుండా డైరెక్ట్ ఒక నోటీస్ ఒకటి పెట్టుకొని చంద్రబాబు దగ్గరకు వెళ్ళడం జరిగింది. దీనిపైన చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం జరిగింది. అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, దానికి సంబంధించిన కేసుకు సంబంధించిన వివరాలు ఏమున్నాయి, దీనికి సంబంధించిన అసలు ఒక్క పత్రం కూడా మీ దగ్గర లేకుండా నాకు నోటీస్ ఇచ్చి ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి చంద్రబాబు కూడా డైరెక్ట్ సిఐడి అధికారులు చెప్పి అడగడం జరిగింది. అయితే సిఐడి అధికారులు ఎలాంటి చంద్రబాబు అడిగిన ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పకుండా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఒక సమాధానం చెప్పేసి అరెస్ట్ చేస్తూ తీసుకెళ్లడం జరిగింది. అయితే సిఐడి అధికారుల తీరును కొంత తప్పుపట్టాలని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నామా అని చెప్తారో వారికి సంబంధించిన ఏ కేసులో తమను అరెస్ట్ చేస్తున్నారో నోటీసులకు సంబంధించి నోటీసులు ఇచ్చి దాని తర్వాత అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక నోటీస్ ఇవ్వలేదు, ఏం జరగలేదు, కానీ ఒక కేవలం ఒక అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఒక నోటీస్ ఇచ్చేసి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపైనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఒక రోడ్ల మీదకి వచ్చి నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే శాంతియుతంగా టీడీపీ నాయకులైతే కొంత నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే సాయంత్రం లోపు చంద్రబాబుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టులో వేస్తున్నట్లు న్యాయవాదులు అయితే చెప్తున్నారు. ఒకవేళ బెయిల్ వస్తే తర్వాత బెయిల్ వస్తే దాని తర్వాత పరిణామాలు ఎలా ఉండే దానిపైన కూడా టీడీపీ నాయకులు చర్చించుకుంటారు. సీతారామరాజు శివరాజ్ ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు యాక్చువల్గా ఎన్ఎస్జీ సెక్యూరిటీ వలయంలో ఉంటారు, మరి అలాంటప్పుడు ఇతను ఈయన ఇలాంటి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయాలంటే ఎన్ఎస్జీ కమాండర్ అంటే ఢిల్లీ నుంచి ఈయనకి ఆదేశాలు రావాలి, మరి ఇక్కడ ఉన్న ఏపీ సిఐడి అనుకోవచ్చు, ఏపీ పోలీసులు అనుకోవచ్చు, అలాంటి అనుమతులు పొందారా?
అయితే ఉదయం నుంచి ఎవరైతే ఒక ఆఫీసర్ ఇక్కడికి రావడం జరిగింది, ఎన్ఐజీ కమాండ్ అని చెప్పి ఒక ఆఫీసర్ ఇక్కడ రావడం జరిగింది. సిఐడి అధికారులతో ఆయన చర్చించి పూర్తిగా హేతుబద్ధంగా ఉన్న అన్ని డాక్యుమెంట్లను రెడీ చేసిన తర్వాతనే ఏదైతే చంద్రబాబు వీరికి సిఐడి పోలీసు సహకరించడం జరిగింది. ఎందుకంటే ఎన్ఐజీ భద్రతత ఉన్న ఒక ప్రముఖ వ్యక్తులు ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం ఎన్ఐజీ చెప్పిన విధంగానే ఇక్కడ లోకల్ పోలీసులు నడుచుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సెక్యూరిటీ పరంగా కావచ్చు, ఇతర ఇతర అంశాలను ఎన్ఐజీ చూసుకుంటూ ఉంటుంది. వారు చెప్పిన ఆదేశాల మేరకే ఇక్కడ లోకల్ పోలీసులు నడుచుకోవాల్సి వస్తుంది. అయితే ఎన్ఐజీ కమాండ్ ఉన్న చంద్రబాబు నాయుడుకు ఉదయం 6 గంటలకు ఎప్పుడైతే నోటీస్ ఇచ్చారో అప్పటి నుంచి ఎవరైతే ఎన్ఐజీ కమాండర్ ఉన్నారో వారితో చర్చించి పూర్తిగా ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నాం, ఏ రూట్ లో తీసుకెళ్తామని పూర్తి వివరాలు వాళ్ళకి అందించిన తర్వాతే చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు కూడా మనకు ఇక్కడ పోలీసులు అయితే చెప్తున్నారు. సీతారామరాజు శివరాజు, మరి ఈరోజు మనం తెల్లవారుజాము చూసాము చంద్రబాబు నాయుడు వచ్చిన వాళ్ళతో కూడా అంటే ఒక లాయర్స్ తో పాటు కలిసి ఆయన మాట్లాడడం జరిగింది. చాలా అంశాలపైన ఆయన విభేదించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అంటే ఏ కారణాలు చూపకుండా నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు అని ఆయన అడుగుతుంటే వీళ్ళ దగ్గర సమాధానం లేనట్లు కూడా తెలుస్తుంది. మరి అసలు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇలాంటి పరిస్థితి రావడం అంటే సమాధానం చెప్పలేక ఏ ఏ పరిస్థితుల్లో ఏ ఏ కేసుల్లో అరెస్ట్ చేస్తామని వాళ్ళ దగ్గర సమాధానం లేకుండా కూడా తీసుకువెళ్లే అధికారం ఉందంటారా శివరాజ్? అయితే ముఖ్యంగా మనం చూడొచ్చు ఏదైతే 4 ఏళ్లలో టీడీపీ కార్యకర్తలు కావచ్చు ముఖ్య నాయకులను ఏ విధంగా అరెస్ట్ చేశారో చూడొచ్చు. అయితే చంద్రబాబు నాయుడు కూడా ఇదే పరిస్థితి వస్తుందని చెప్పి ఎవరైతే ఊహించలేదో ఒకసారిగా పోలీసులు ఏదైతే సిఐడి అధికారులు వచ్చి కేవలం ఒక నోటీస్ ఇచ్చి చంద్రబాబును అరెస్ట్ చేస్తారని దీనిలో ఎవరు కూడా ఊహించలేదు. అయితే ఏదైతే సిఐడి అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఏ విధంగా ఈరోజు చంద్రబాబును అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే రాత్రి 11 నుంచి ఒక హైడ్రామాను అయితే సృష్టించడం జరిగింది. ముఖ్యంగా ఉదయం 3 గంటల సమయంలో చెప్పుకోవచ్చు దాదాపు మన ప్రతినిధి ఎవరైతే అనిల్ ఉన్నారో అక్కడ రిపోర్టింగ్ చేస్తుంటే మన ప్రతినిధులను కూడా బయటికి నెట్టివేసి పోలీసులు పూర్తిగా దౌర్జన్యం మీడియా పైన కావచ్చు అటు టీడీపీ నాయకుల పైన చేసిన విధంగా మనం చూడొచ్చు. అయితే టీడీపీ అధినేతని చంద్రబాబును అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం అని టీడీపీ నాయకులు అయితే చెప్తున్నారు. అసలు ఏ నోటీసు అసలు ఏ క్రైమ్ లో అరెస్ట్ చేశారు, ఏ అసలు ఎందుకు అరెస్ట్ చేశారు, దీనికి సంబంధించిన వివరాలు ఇప్పటి వరకు కూడా ఎవరికి క్లియర్ గా తెలియదు. ముఖ్యంగా న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కేవలం సిఐడి అధికారులు మీకు 4 గంటలు ఇస్తాము, మీకు 3 గంటలు ఇస్తాము, మీకు వాట్సాప్ లో పెడతామని చెప్పి సిఐడి అధికారులు చెప్పడం ఇక్కడ మన ఆశ్చర్యం వ్యక్తం చేయొచ్చు. ముఖ్యంగా అధికారులు ఏ పక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏదైతే సిఐడి అధికారులు కావచ్చు ఇక్కడ లోకల్ పోలీసులు కావచ్చు ఒక నిర్ణయానికి వచ్చేసి చంద్రబాబును అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఒక నిర్ణయానికి వచ్చేసి చంద్రబాబు గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు న్యాయపరంగా ఎలా వెళ్ళాలి, దాని ఏ విధంగా బెయిల్ తెచ్చుకోవాలనే దానిపైన న్యాయవాదులు అయితే మరి కాసేపు పట్టుకునే హైకోర్టు వెళ్లే ఉద్దేశం అయితే మనకు అనిపిస్తుంది. సీతారామరాజు శివరాజ్, మరి ఈరోజు సాటర్డే, మరి ఒక అంటే దీనికి ఏమైనా స్పెషల్ మెజిస్ట్రేట్ ముందు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా, దీని మీద ఎలా ఉండబోతున్నాయి పరిణామాలు, అంటే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా లేదా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఈ ఇప్పుడు అధికార పక్షం ఒక వాళ్ళ యొక్క వ్యూహంలో భాగంగా ఎలాగైనా సరే శనివారం ఆదివారం సెలవులు కాబట్టి ఈ వేలో మరి ఈ ఫ్రైడే నైట్ అంటే మన శనివారం నాడు తెల్లవారుజామున ఇలాంటివి ఒక సంఘటనలకి ఒక ముందస్తు వ్యూహంలో భాగంగానే ఇలాంటి సంఘటనలు జరిగాయి అనుకోవచ్చా శివరాజ్? ఇది ముందస్తుగానే ప్లాన్ చేసుకొని చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా శని ఆదివారాలు ఏదైతే కోర్టులకు సెలవు ఉంటుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు చంద్రబాబు గారిని అయితే అరెస్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే న్యాయవాదులు ఏ విధంగా ముందుకెళ్ళాలి, బెయిల్ ఎలా ఏ విధంగా తెచ్చుకోవాలని దానిపైన న్యాయవాదుల బృందం అయితే చర్చించుకుంటున్నారు. ఒకవేళ ఏదైతే హైకోర్టులో స్పెషల్ పిటిషన్ వేసి ఈ బెయిల్కి సంబంధించిన వాదనలు అయితే వినిపించడానికి కోర్టులో పిటిషన్ అయితే వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిపైన న్యాయవాదులు ఏదైతే అమరావతిలో ఉన్న న్యాయవాదులు కావచ్చు ఇక్కడ హైకోర్టు న్యాయవాదులు ఒకసారి నిర్ణయం తీసుకొని ఏ విధంగా బెయిల్ పిటిషన్ అప్లై చేయాలి, బెయిల్ తెచ్చే విధంగా న్యాయవాదుల బృందం అయితే చర్చించుకుని చూస్తుంది. ఇప్పుడు 10 గంటలకు ఏదైతే హైకోర్టులో ఒక పిటిషన్ వేసి దీనికి బెయిల్ సంబంధించిన ప్రొసీజర్ అయితే మొదలుపెట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సీతారామరాజు, థ్యాంక్ యూ శివరాజ్, థ్యాంక్ యూ వెరీ మచ్.